హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనుస్ కుక్కరీ అండ్ టిప్స్. మీరు గనక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని గనక మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఏవైనా కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సరే, ఇక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈరోజు నేను చనా మసాలా చేశానండి. నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు కాగి నూనెలో ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకున్నాను. ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నానండి, మరీ ఎక్కువగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న కర్రీ తీయగా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు నేను ఇలా కరివేపాకుని ఒక 3 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకున్నాను. కరివేపాకుని ఆకులు ఆకులుగా వేసే కంటే ఇలా చిన్న చిన్నగా తుంపుకొని వేసుకున్నాం అనుకోండి, కరివేపాకు ఫ్లేవర్ అంతా మన కర్రీకి పడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, నేను 1 స్పూన్ వేసాను. అన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను 1 స్పూన్ పసుపు వేసాను. తర్వాత ఒక 2 టమాటోలను తీసుకొని వెజిటేబుల్ చాపల్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి నేను. మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా పేస్ట్లా చేసుకోవచ్చు. అన్నీ బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మనము. దీనికి ఇప్పుడు క్యాప్కి ఒక ఫాయిల్ పేపర్తో లాక్ చేశాను కదా, ఈ టిప్ని నేను నా లాస్ట్ వీడియో క్యాప్సికం పన్నీర్ మసాలాలో షేర్ చేశాను. మీకు కావాలంటే క్యాప్సికం పన్నీర్ మసాలా లింక్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. చూసారు కదా, టమాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. నేను శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను. అందులో కొన్ని శనగల్ని తీసుకొని మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నాను, ఎందుకంటే ఇది వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది, అందుకని ఇలా నేను యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ని వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత చూసారుగా శనగల్ని బాయిల్ చేసుకున్నాను కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసాను. బాయిల్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ మిగిలిపోయాయి, అవి కూడా నేను దీంట్లో యాడ్ చేసేసానండి. ఆ వాటర్ని ఎప్పుడు పడేయకండి, ఎందుకంటే అందులోనే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. చాలామంది ఆ వాటర్ని పడేస్తూ ఉంటారు. దాన్ని కర్రీలో నేను ఇలా యాడ్ చేసేసాను. నేను శనగల్ని ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కర్రీలో సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారము వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటున్నాను నేను. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. నేను ఈ కర్రీ కోసం ముందే ఒక 8 జీడిపప్పులను తీసుకొని ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసాను. మనము కర్రీ ఇంకొక 5 నిమిషాల్లో ఆపేస్తాము అనే ముందు దీన్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ని 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. కొత్తిమీరను స్టవ్ అంతా ఆఫ్ చేసే ముందు వేసే కంటే ఇలా ఒక 5 నిమిషాల ముందు ఆపేస్తామన్నప్పుడు వేసినామనుకోండి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకంతా బాగా పడుతుంది. చూసారుగా, యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారుగా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, అంటే కర్రీ అయిపోయిందని అర్థము. చూసారుగా, కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా చనా మసాలా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారుగా, రెడీ అయిపోయింది చనా మసాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.